కోడిమ్యాల మండల శ్రీరాములపల్లి నెమలికొండ కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్లవద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు వెండి జరి అంచులతో చీరలను తయారు చేశారు. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గొప్పతనం ఉన్నది కనుక మన కల్చర్ లో సాంప్రదాయంలో గొప్పతనం ఉన్నది సైన్స్ ఉన్నది కనుక ఆనాడు తెలవనటువంటి ఆంధ్ర వాళ్ళు మూర్ఖంగా మన పండుగను చాలా తక్కువ చూపు చేసి మాట్లాడారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇవాళ తెలంగాణ బతుకమ్మ అధికారికంగా చేసుకుంటా ఉన్నాం. అధికారికంగా మంచి బ్రహ్మాండంగా ఊళ్ళల్లో అలంకరణ చేస్తాం. దీనికి కొంత బడ్జెట్ కూడా వస్తుంది. మంచిగా ఊరిని అందంగా చేసుకుంటాం. ఇప్పుడు ఊర్లలో మీ గ్రామంలో లైట్లు ఉన్నాయా? మంచిగా లైట్లు పెట్టినామా? ఉన్నాయా లైట్లు? నేను వచ్చినాక పెట్టించిన. ఇంకేమైనా కావాలంటే కూడా మీకు లైట్లు ఇస్తాం. మంచిగా బతుకమ్మ పండుగ సంబరంగా అందరు గొప్పగా కలిసి చేసుకోండి. కానీ దిక్కుమల్లే మహమ్మారి వచ్చింది. ఏ నుంచో చైనా దేశం నుంచి ఆ మహమ్మారి కరోనా వచ్చింది. కొద్దిగా మాస్కులు ధరించుకోవడం కానీ కొద్దిగా అందరు బాగా కానీ ఇప్పుడు కేరళలో ఒక పని జరిగింది. ఆడ ఓనం పండుగ జరిగింది. ఓనం పండుగ జరిగే కంటే ముందు కరోనా ఫుల్ కానీ చూస్తే ఒక పట్టు చీరను తలపించే విధానం నిజంగా. ఒక పట్టు చీర ఎట్లుంటుందో గత మంచిగా కలర్ఫుల్గా కనబడతానికో మా పేద మన ఎంపీ గారు చెప్పారు, బంగారు బంగారు వెండి కలర్ నచ్చేటట్టు. నిజంగా కనబడుతున్నాయి, ఇది అబద్ధం కాదు. ఇవో బంగారం కలర్ మంచిగా నేతనేసేది, సిల్వర్ గోల్డ్. ఇదేంటి వెండి, వెండి పూత కూడా పూసినట్టుగా ఇంత మంచి చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఈ కానుక కేసీఆర్ గారు మన పంపించిన కనుక ఈ బతుకమ్మ చీరలు సంబంధించినటువంటి మీ ముఖాలలో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలని చెప్పి ఇట్లా ప్రతి పండుగ క్రిస్మస్ వాళ్ళకు క్రిస్టియన్ వాళ్ళకు క్రిస్మస్ పండుగప్పుడు, రంజాన్ పండుగప్పుడు, అదేవిధంగా మరి ముస్లింలకు ఇట్లా కుల మతాలకు అతీతంగా ఈ బట్టల